ग्लोबल समिट संबंधी मन तो माला आर्थिक मंत्री बुग्गन राजेन्द्रनाथ सो समिट द्वारा राष्ट्र की संबंधी आर्थिक रंगा की ऊतमी इनवेट वे अवकाश अच्छा फैना मिनीस्टर 100% इन्वेस्टमेंट वस्तुंदि कदंडी 100% इन्वेस्टमेंट वस्तुंदि मनकुन्न बलालु एवैते उन्नायो मनकुन्न नेचुरल गा स्वतःगा मन राष्ट्रानिकि उन्न व्यापार रंगानिकि संबंधिंचिन अड्वांटेजेस बलालु एवैते उन्नायो एंगेजमेंट द्वारा विविध व्यापार संस्थलतो बिजनेस हाउसेस तो चर्चल द्वारा एंगेजमेंट द्वारा वाळ्ळकि इंका कोद्दिगा क्लारिटी तो मनमु तेलियजेयडं जरुगुतुंदि तद्वारा ऑटोमेटिक इकड़ स्थापित दाने वलन लाभमु अडवांटेज उंटुंदी फाइनल गा व्यापारालनी कूडा लाभदायक उंटेने कदा वच्चेदी आ लाभदायक उंडे परिस्थितुलु इक्कड उन्नायनि मनं इप्पुडु एंगेजमेंट द्वारा तेलुस्तामु ऑटोमेटिक वस्तुंदी अंशालु प्रधानंगा राष्ट्रंलो इन्वेस्ट्मेंट कावच्चु इंडस्ट्रीज कावच्चु अनुकूलमैनि इवि उन्नायनि एवेवि प्रोजेक्ट चेयबोता उन्नारु ई रेंडु रोजुलु वेदिकगा मनकु ओकटि मैन्युफैक्चरिंग इंडस्ट्री एदैते उत्पत्ति चेसे व्यापार संस्थलु उन्नायो अदि इक्कड स्थापिंचडानिकि अनुकूलंगा उंटुंदि एंदुकंटे कास्ट आफ् प्रोडक्शन अनेदि इक्कड तक्कुव उंटुंदि एंदुकु कास्ट आफ् प्रोडक्शन तक्कुव उंटुंदंटे मनकु चाला मंचि वर्क फोर्स उंदि अदि टेक्निकल वर्क फोर्स गानि एडुकेटेड वर्क फोर्स गानि लेबर गानि मनकु मंचि वर्क फोर्स उंदि आ वर्क फोर्स द्वारा प्लस पक्कन मनकुन्न एदैते इंडस्ट्रियल एस्टेट्स उन्नायो इंडस्ट्रियल एस्टेट्स लो मंचि इंफ्रास्ट्रक्चर द्वारा మరి అదే విధంగా మనకు ఎక్స్‌పోర్ట్ చేసుకునే దానికి మనకు పోర్ట్స్ అవన్నీ ఉన్నాయి పెద్ద మేజర్ మెట్రో చెన్నై బెంగళూరు హైదరాబాద్ పక్కలోనే ఉన్నాయి వైజాగ్ ఒక మహానగరంగా ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ సర్వీస్ ఇండస్ట్రీకి ఇక్కడ అట్లా వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలు రాష్ట్రంలో స్వతహాగా ఎక్కడైతే మనకు అడ్వాంటేజ్ ఉందో అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అని ప్రొజెక్షన్ చేసుకున్నారు ఎంఓయూలు కానీ గ్రౌండింగ్ జరగలేదని మీరే విమర్శించారు ఇప్పుడు జరిగే ఎంఓయూలు గ్రౌండింగ్ అవుతుంది మేము ఎంఓయూ టైప్ పోలేదు కదా వాళ్ళు 18 లక్షల కోట్ల ఎంఓయూలు మూడు మన సమిట్స్ ద్వారా యాక్చువల్ గా ది రియలైజేషన్ వచ్చేది 1,80,000 కోట్లు మాత్రమే అది కూడా రియలైజేషన్ నాట్ కంప్లీట్లీ గ్రౌండెడ్ సో మనం పెట్టుకున్న టార్గెట్ ఓన్లీ రియలైజేషన్ టార్గెట్ గా పెట్టుకున్నాం తప్ప ఎంఓయూను టార్గెట్ గా పెట్టుకోలేదు రేపు రెండు రోజుల సమిట్లో ఎన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తా ఉన్నారు మనం మినిమం గా వాళ్ళు మూడు సమిట్స్ లో గత ప్రభుత్వం 1,80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది రియలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మనము ఒకటే సమిట్ ద్వారా 1,80,000 కోట్ల రియలైజేషన్ పెట్టుకున్నాం అన్నమాట అండ్ అబౌవ్ దట్ దాన్ని మించిపోవాలి అనేది ద టార్గెట్ శ్రామికవేత్తలకు ఎలాంటి వెసులుబాట్లు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం మంచి వాతావరణము మంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివిధ పోర్ట్స్ మంచి వర్క్ ఫోర్స్ అన్నిటికంటే ముఖ్యంగా మనకు మంచి రాజకీయంగా ఒక స్థిరమైన వాతావరణం ఒక స్ట్రాంగ్ పొలిటికల్ గవర్నమెంట్ ఇక్కడ ద్వారా ఏదైనా పాలసీ తీసుకుంటే ఆ పాలసీని కరెక్ట్ గా సిస్టమాటిక్ గా అమలు అవుతుంది అన్నమాట రెండు సమిట్ మీద మీరు ఎంత హోప్ఫుల్ గా ఉన్నారు ఎంత అంటే ఎంత హోప్ఫుల్ గా ఉన్నారు రెండు రోజుల సమిట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ద ఎంక్వైరీస్ దట్ వి హావ్ రిసీవ్డ్ బిజినెస్ హౌసెస్ నుంచి ఇండస్ట్రియల్స్ నుంచి చాలా చక్కగా వచ్చింది సో ఇది ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేస్తా ఉన్నారు రెండు రోజుల సమిట్ అనేది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మరింత ఊతమిస్తుందంటున్నారు మరోవైపు పారిశ్రామికవేత్తలు రావడానికి రాష్ట్ర వాతావరణం చాలా అనుకూలమైంది ఇక్కడ స్థిరమైన రాజకీయ వాతావరణం అందని కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహానా ఎన్టీవీ విశాఖ నుంచి